మనమంతా ఆత్మజ్ఞానము, బ్రహ్మాత్మ జ్ఞానము. పక్షి జాతి బాటి పరగ హింసలు బెట్టి పుక్షి నిండ కూడు కూరుటకును వండి తినెడివాడు, వండి తినెడివాడు వసుధ చండాలుడు, చండాలుడు. ఎవడు పుట్టుకతో చండాలుడు, శూద్రుడు, బ్రాహ్మణుడు కాడు. వాడు చేసే కర్మను బట్టి వాడు శూద్రుడు, బ్రాహ్మణుడు అవుతాడు. పక్షి జాతి బట్టి పదక హింసలు పెట్టి పుక్షి నిండ కూడు కూడుటకును వండి తినడు వాడు వసుధ చండాలుడు. హింస చోడియే మేరే ప్యార దోస్తో, ఓర్ హంస పకడియే పరమ హంస బనియే. హే భారత దేశ కే వాసియో, ఓ భారతదేశ పౌరులారా, భారతదేశం అంతే ఏంటో తెలుసుకుని అందులో ఉండండి బాబు. బల్లలను కోస్తే, ఆవులను కోస్తే, కోళ్ళను కోస్తే, పీతలను కోస్తే, రొయ్యలను కోస్తే, చేపలను కోస్తే అది భారతదేశమా అని అనుకుంటున్నారా మీరు? నోవే. ప్రపంచానికి భారతదేశం వెలుగు దేశము, భారతదేశానికి పిరమిడ్ స్పెషల్ మూమెంట్ వెలుగు సంస్థ, గుర్తుంచుకోండి. మన 18 ఆదర్శ సూత్రాలు ప్రపంచ మానవాళికి ఒక స్పిరిచువల్ కాన్స్టిట్యూషన్. ఇతోధికంగా ధ్యానం చేయాలి, అవసరం లేకుండా మాట్లాడకూడదు, అవసరం లేకుండా ఆలోచించకూడదు. ఇద్దరు మనుషులు కూడి ఉంటే మూడో వాడి గురించి మాట్లాడకూడదు. వాడిట్ట వీడిట్ట అనే పోగట్ట, నీకెందుకంట? ఇద్దరు పర్సనల్ విషయాలు మాట్లాడుకోండి, మూడో వాడి గురించి మాట్లాడకూడదు, అది అసభ్యం. యాత్రలో ఉన్నాము, కొన్ని రోజులకి యాత్ర ముగిస్తాము, వెళ్తాము. అసలు ప్రతిరోజు రాత్రి మన పైలోకాలకు వెళ్ళి తిరిగి మళ్ళీ పొద్దున్నే వస్తున్నాం. ఏదో కథ అనుకుంటాము అజ్ఞానంతో. మనం చేసే యాత్రలు అవన్నీ సుజ్ఞానంతో తెలుసుకోవాలి. ప్రతిరోజు మనం ఈ శరీరం వదిలిపెట్టేసి ఎన్నో లోకాలు తిరిగి మళ్ళీ పొద్దున్నే వస్తున్నాం, ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాం ప్రతి రాత్రి. ప్రతి చెట్టు ప్రతి జంతువు రాత్రిపూట ఆస్ట్రల్ ట్రావెల్ చేసి మళ్ళీ పొద్దున్నే తిరిగి వస్తుంది. మనం కూడా అంతే.